హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలలో ఆత్మవిశ్వాసం పెంచేలా నూతన విద్యా విధానం ఇదేంటి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే దీని వెనుకాల ఉన్న విషయం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాక్నౌ విశ్వవిద్యాలయ శతవర్షకోత్సవ మోదీ ఈ విధంగా మోదీ వెల్లడించాడండి చూడండి ఇదేమిటంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఆత్మ కోషధన పెంపొందించడమే నూతన విద్యా విధానం లక్ష్యమని ప్రధాన మోదీ ఉద్ఘటించాడు లాక్నౌ విశ్వవిద్యాలయం స్థాపించి వంద ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుధవారం ఆయన వర్చువల్గా ప్రసంగించారు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మోదీ చెప్పారు నూతన విద్యా విధానంపై సమగ్రంగా చర్చించాలని తద్వారా తక్షణ అమలుకు తోడ్పాటు అందించాలని ఉపాధ్యాయులను విద్యార్థులను ఈ సందర్భంగా కోరారు ఆలోచనలో ఆశావాహ దృక్పథం ఆచారణలో సాధ్యతను సంజీవంగా ఉంచాలని సూచించారు లాక్నౌ విశ్వవిద్యాలయం వంద ఏళ్ళు ప్రస్థానానికి చిహ్నంగా ప్రత్యేకంగా ఓం నాణెం పోస్టల్ స్టాంప్ కవర్ను విడుదల చేశారు మన సమర్థతను పూర్తిగా వినియోగించుకోవడం లేదని చెప్పడానికి రాయ్బరేలి రైల్ కోచ్ కర్మాగారమే అతిపెద్ద నిదర్శనమని ఎద్దవ చేశారు ప్రపంచంలో అన్ని అతివాద రైలు కోచ్ కర్మాగారం తమ రాష్ట్రంలోనే ఉందని ఉత్తరప్రదేశ్ ప్రజలు గర్వపడేలా దానిని తీర్చిదిద్దుతామని మోదీ హామీ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా విద్యార్థుల పట్ల మోడీ గారు నూతన విద్యా విధానం ఆవిష్కరించాలని ఈ విధంగా వెల్లడించడం జరిగింది విద్యార్థులకు ఆలోచించే విధానం సంకల్పం అలా ఎన్నో రకాల నూతన విధానాలను అమలు చేయాలని మోదీ గారి యొక్క ఉద్దేశం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రజలందరూ విద్యార్థులను చదివించడానికి తల్లిదండ్రులు ముందంజలో ఉండాలి ప్రస్తుతం ఉన్న రోజుల్లో విద్యార్థులకు చదువు మాత్రమే ముఖ్యం అత్యంత ముఖ్యమైనది చదువు చదువు అనేది లేనిది ఏ ఒక్క మనిషి కూడా బయట అడుగు పెట్టడానికి వీలు లేదు కాబట్టి అందరూ విద్యార్థులను పిల్లలని తల్లిదండ్రులు చదివించాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నెన్నో ముఖ్యమైన విషయాలు అందించడానికి మా ఛానల్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలుపుతూ మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని అతి త్వరలో అతిథూరులో ఉంటా అని తెలుపుతూ సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్